Hi friends, welcome to my channel. Nenu mee Jyoti Prasad. Ee roju ee andamaina gulabilu gurinchi veetukocche okka problems gurinchi ee roju meeku cheppabothunnanu friends. Gulabilu chaala andanga poostayi and deentlo problems enti anukuntunnaremo deentlo vache main okate oka problem anamata. Aa problem ganaka meeku teliste gulabilu pechadam chaala chaala easy anamata. Okay? చూస్తున్నారు కదా ఈ ప్లాంట్ వచ్చేసి దీనికి ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇప్పుడు ఈ మొక్కల ఒక ప్రాబ్లం అయితే ఉంది అది మీకు మీరు కనిపెట్టలేరు కాకపోతే ఆ ప్రాబ్లం నేను మీకు చెప్తాను అన్నమాట ఇది వచ్చేసి ఒరిజినల్ గులాబీ ఓకే ఇది వచ్చేసి గులాబీలో కలుపు మొక్క అంటే ఇప్పుడు మనకి వరికి కలుపు ఎలా వస్తుంది కలుపు మొక్కలు ఎలా వస్తాయో మన గులాబీకి కూడా ఇలానే కలుపు మొక్క వస్తుంది ఫ్రెండ్స్ మన నేచురల్ గులాబీకి వచ్చేసి 5 లీఫ్స్ ఉంటాయి ఓకే ఈ గులాబీకి వచ్చేసి కలుపు మొక్కకి వచ్చేసి 7 లీఫ్స్ ఉంటాయి అండ్ ముళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటది ఇలా స్ట్రైట్ గా పెరిగిపోతూ ఉంటుంది ప్లాంట్ వచ్చేసి అందుకని మనం కొంచెం దగ్గరికి వస్తాం अंटू फ्रेंड्स इधंटू इधी मेन गुलाबी इधे अंटू किंदी इधी कलुपु मोक्क दी गनक मनम गुर्तिंची कट चेसेस्ते इला तीसेस्ते इला मन गुर्तिंची मोक्कनि तीसेस्ते ఈ మొక్క పెరగడానికి వీలు ఉంటుందన్నమాట ఈ మొక్క అలాగే ఉండడం వల్ల ఈ మొక్క ఇంప్రూవ్ గాలేదు చూస్తున్నారు కదా ఇంప్రూవ్ కాదు అండ్ ఫ్లవర్స్ రావన్నమాట ఇలాగా హెల్తీగా ఉండలేదు ఇప్పుడు ఈ మొక్క తీసేసాం కాబట్టి ఈ మొక్క కూడా ఈ మొక్కలాగే డెవలప్ అయిపోయి మంచిగా ఫ్లవర్స్ రావడానికి యూస్ అవుతుంది ఇది ఇంకొకసారి చూడండి 7 లీఫ్స్ ఉంటాయి అండ్ ముళ్ళు అయితే ముళ్ళైతే హెవీగా ఉంటుందన్నమాట అందుకే ఈ మొక్క డెవలప్ కాలేదు ఫ్రెండ్స్ ఓకే ఇదే మెయిన్ గులాబీలో ప్రాబ్లం వచ్చేసి ఇది ఒకటి మీకు తెలిస్తే గులాబీ పెంచడం చాలా చాలా ఈజీ అయిపోతుందన్నమాట ఓకే తెలిసింది కదా ఫ్రెండ్స్ అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ Thank you for watching.